బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన 9-28 వార్డుల ముస్లిం నాయకులు కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దాసరి మనంపరెడ్డి. తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్లో పోలీసుల సోదాలు, ఓటర్లను మద్దెపెట్టేందుకు మద్యం డబ్బు తల్లింపును అడ్డుకుంటామన్న సిఐ అనిల్ కుమార్. రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైన గాయత్రి విద్యానికేతన్ విద్యార్థినులు ప్రశంస పత్రాలు అందజేసిన డీఓ జగన్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో చేరిన 26వ వార్డు మహిళలు, యువకులు కండువాలు కప్పి ఆహ్వానించిన చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ 26వ వార్డులో కౌన్సిలర్ పంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీని గెలిపించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. బీఎస్పీలో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి ఉష. ముత్తారం, ధర్మాబాద్, పెద్ద కలవల, నెట్టూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టకుంట విజయరమణారావు, డప్పు చెప్పులతో కోలాటాలతో విజయరమణారావుకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామాల ప్రజలు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు గెలుపు అవకాశాలు బాగున్నాయి, ఫేస్ టు ఫేస్ లో ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు. పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆసన్నపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ ఐటీఐ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణారావు.